శివ హిట్తో రామ్ గోపాల్ వర్మ పేరు ఫిల్మ్ ఇండస్ట్రీలో మారుమోగింది. సినిమా హిట్టా ఫ్లాపా అనే విషయం పక్కన పెడితే వర్మ సినిమా అంటేనే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక క్రేజ్ ఏర్పడింది. అంతటి క్రేజ్ ఉన్న వర్మ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తే ఎలా ఉంటుంది? అద్దరిపోతుంది కదూ. నిజానికి ఇద్దరి కాంబినేషన్లో ఎప్పుడో సినిమా రావాల్సింది, బట్ కొన్ని రీజన్స్ వల్ల స్టార్ట్ అయిన మూవీనే ఆగింది. అసలు విషయానికి వస్తే నిర్మాత అశ్విని దత్ వీరి కాంబోలో భారీ బడ్జెట్ మూవీని ప్లాన్ చేశారు. ఇందులో హీరోయిన్ ఊర్మిళ. ఈ మూవీ సెట్స్ మీద ఉన్నప్పుడే ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టోన్గా మారింది. ఇక రిలీజ్ తర్వాత ఇండస్ట్రీ రికార్డ్స్ని కూడా తిరగరాస్తుందనే టాక్స్ కూడా బాగా నడిచాయి. అనుకున్నట్టుగానే సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. మణిశర్మ కంపోజ్ చేసిన సాంగ్ని చిరు ఊర్మిళపై షూట్ చేయడం కూడా జరిగింది. అంతా సాఫీగా జరుగుతున్న టైంలో బాంబేలో సంజయ్ దత్ అక్రమ ఆయుధాల కేసులోంచి బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. అంతే, ఈ ఇన్సిడెంట్తో ఈ సినిమా ఆగింది. అదేంటి, ఎక్కడో బాంబేలో సంజయ్ రిలీజ్ అయితే ఇక్కడ చిరంజీవి మూవీ ఆగడమేంటనే కదా మీ డౌట్? అవునండి బాబు, సంజయ్ దత్తో అప్పుడెప్పుడో సినిమా తీయాలని ప్లాన్ చేసి అతను జైలుకి వెళ్ళాడు. అయితే అనుకోకుండా రిలీజ్ కావడంతో వర్మ చిరంజీవి మూవీ మధ్యలోనే వదిలేసి సంజయ్ దత్తో దౌడ్ మూవీని తీశారు. సో ఈ విధంగా మెగాస్టార్ వర్మ మూవీ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇలా మూవీని కంప్లీట్ చేయకుండా మధ్యలోనే వదిలి వెళ్ళినందుకు గాను వర్మ పత్రికాపరంగా చిరంజీవికి సాది కూడా చెప్పారు. అన్నట్టు ఈ కాంబినేషన్లో వచ్చిన సాంగ్ని చూడాలనుంది మూవీ 50 డేస్ తర్వాత యాడ్ చేశారు. వీరి కాంబినేషన్లో ఇప్పటి వరకు మూవీ అయితే రాలేదు, కానీ ఓ పాట అయితే మాత్రం వచ్చింది. అది చూడాలనుకుంటే యూట్యూబ్లో ఉంది, చూసేయచ్చు. మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మూవీ వాల్యూమ్.